Hi, Niyantak. Namaskar. And Aparna, where today's video is going to be all about the sale that we are going to have on fabricsonline101.in. మీరు నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నట్టయితే, మీరు నా వీడియోస్ ఎప్పటి నుంచో చూస్తున్నట్టయితే మీకు తెలుసు ఈ వీడియో దేని గురించి, ఈ వీడియోలో ఏం మాట్లాడబోతున్నానని మీకు తెలుసు. బట్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ మై వీడియోస్ ఫర్ ద ఫస్ట్ టైం, ఐ హావ్ టూ వెబ్సైట్స్. నాకు రెండు వెబ్సైట్స్ ఉన్నాయి, ఒకటి navyarajpalli.com, ఇంకొకటి fabricsonline101.in. navyarajpalli.com లో అన్ని చీరలు, శారీస్, రఫల్ శారీస్, డ్రెస్సెస్, థ్రిఫ్టెడ్ డ్రెస్సెస్ ఇవి ఉంటాయి. ఫ్యాబ్రిక్స్ ఆన్లైన్ లో అన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అనమాట, నెట్, షిఫాన్, జార్జెట్, క్రీప్ ఇట్లాంటివి ఉంటాయి. ఇవాళ సేల్ fabricsonline101.in లో. దిస్ ఈస్ అబౌట్ ద బేసిక్ ఇంట్రొడక్షన్. నౌ మూవింగ్ ఆన్ టు ద సేల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ వీడియో నేను ఫ్రైడే రోజు రిలీజ్ చేయబోతున్నాను. ఈ వీడియోలో ఏముండబోతుంది అంటే, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ద ఫ్యాబ్రిక్స్ దట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఆన్ సేల్. అవి యాక్చువల్ ప్రైస్ ఎంత, దాని సేల్ ప్రైస్ ఎంత ఉంటుంది, ఈ ఫ్యాబ్రిక్ జనరల్ గా వెబ్సైట్ లో ఎట్లా కనిపిస్తుంది, ఆ ఫ్యాబ్రిక్ ఇప్పుడు నేను చూపించేటప్పుడు ఎట్లా కనిపిస్తుంది, వేసుకుంటే ఎట్లా ఉంటుంది, లేదంటే తీసుకున్నాక ఏం కుట్టించుకోవచ్చు, అంటే ఇప్పుడు ఒక ఫ్రాక్ కుట్టించుకోవచ్చు అంటే ఆ ఫ్రాక్ ఎన్ని మీటర్స్ పడుతుంది జనరల్ గా అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఈ వీడియో ఫ్రైడే రోజు ఈవినింగ్ 8 లోపు రిలీజ్ చేస్తానమాట. మీరు అన్ని చూసుకొని ఇఫ్ యూ వాంట్ గెట్ సంథింగ్, ఇది ఇది కావాలని మీరు రెడీగా ఉంటే సాటర్డే మార్నింగ్ 9 o'clock సేల్ స్టార్ట్ అవుతుంది, మండే నైట్ 9 o'clock వరకు ఎండ్ అయిపోతుంది అనమాట. సో సాటర్డే, సండే, మండే 3 డేస్ ఉండబోతుంది. ఫ్రైడే రోజు వీడియో రిలీజ్ అవుతుంది. కమింగ్ టు ద షిప్పింగ్ డీటెయిల్స్, అట్లీస్ట్ 15 to 16 డేస్ పడుతుంది. ఎందుకు అంటే జనరల్ గా 10 డేస్ లో ఇది చేస్తాము, డెలివర్ చేసేస్తాం, కానీ 15 to 16 డేస్ ఎందుకు అంటే సేల్ కాబట్టి కొంచెం ఎక్కువ ఆర్డర్స్ వస్తాయనమాట. మేము అన్ని ప్యాక్ చేసి డీటీడీసీకి పంపించి వాళ్ళని నోట్ చేసుకుని కన్సైన్మెంట్స్ రెడీ చేసి వాళ్ళు ఫార్వర్డ్ చేయడానికి వాళ్ళకి ఇంకొక 2 to 3 డేస్ పడుతుంది అనమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే 15 to 16 డేస్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ప్రతిసారి సేల్ వీడియోలో మెన్షన్ చేద్దాం అనుకుంటాను, మర్చిపోతుంటాను, మీకు ఆర్డర్ ప్లేస్ చేయగానే ఆర్డర్ నెంబర్ వస్తుంది, ఆర్డర్ సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్ అని చెప్పి ఒక విండో ఓపెన్ అవుతుంది కదా, దానిపైన ఆర్డర్ నెంబర్ కూడా ఉంటుంది. ఆ విండో స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ జనరల్ గా డిస్పాచ్ అవ్వగానే, వేరే అన్ని పెద్ద పెద్ద వెబ్సైట్ లో మీకు డిస్పాచ్ అవ్వగానే మెసేజెస్ వస్తాయి కదా, దిస్ వెంట్ అవుట్, ప్యాక్డ్, డిస్పాచ్డ్ అని చెప్పి. అట్లా మనకు మెసేజెస్ రావు, ఈమెయిల్స్ రావు, ఎందుకంటే వీఆర్ స్టిల్ బిల్డింగ్ ద బిజినెస్, వీఆర్ స్టిల్ బిల్డింగ్ అవర్ వెబ్సైట్స్, ఇంకా అంత టెక్నాలజీకి అప్గ్రేడ్ చేయలేదు అనమాట. సో అది మీరు, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మేము ఇన్స్టాగ్రామ్ లో ద ఫ్యాబ్రిక్స్ _online101 అని ఉంటుంది. మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తున్నట్టయితే ఒక 15-16 డేస్ కొంచెం ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చూస్తుండండి. ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ అంతా మేము అక్కడ పెడుతుంటాము. డిస్పాచ్ చేయగానే మాకు ట్రాకింగ్ నెంబర్ రాగానే మేము అన్ని ఫోటోస్ తీసి పెడుతుంటాం అనమాట. ఆర్డర్ నెంబర్, మీ ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ ఇది ఇందులో చెక్ చేసుకోవాలి అని చెప్పి, లేదంటే మీరు ఆ ఆర్డర్ నెంబర్ ఇచ్చి సెపరేట్ గా మాకు మెసేజ్ చేసినా కూడా మీ ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ ఇది అని చెప్పి వస్తుంది. బేసిక్లీ మేము ఏం చెప్తున్నా అంటే, మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలంటే మాకు ఆర్డర్ నెంబర్, ఆ 4 డిజిట్ ఆర్డర్ నెంబర్ ఇస్తే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. దిస్ ఇస్ అబౌట్ షిప్పింగ్. నౌ మూవింగ్ ఆన్ టు ద కస్టమైజేషన్స్. మేము ఫ్యాబ్రిక్స్ అమ్మడమే కాదు, మాకు వేరే హౌస్ కూడా ఉంది. సో మీరు మా దగ్గరే కుట్టించుకోవాలి అనుకుంటే మీరు మాకే అది, మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు 2 అడ్రస్ మీరు జనరల్ గా మీ అడ్రస్ పెట్టుకుంటారు కదా, అట్లా కాకుండా 2 నవ్య హైదరాబాద్ ఎల్బీ నగర్ 5,74, ఇంకా మీ నంబర్, మీ నంబర్ చాలా ఇంపార్టెంట్. మీ నంబర్ పెడితే మేము 3-4 డేస్ లో మీకు కాల్ చేసి మీకు ఏ డిజైన్ కావాలి, మీ మెజర్మెంట్స్, మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ అడిగి మేము అది చేసి మేము మీకు మీ అడ్రస్ కి, అంటే ఇంకా కాల్లో కాంటాక్ట్ లోకి వస్తాం కాబట్టి మీ అడ్రస్ తీసుకొని మీకు షిఫ్ట్ చేస్తామన్నమాట. దిస్ ఇస్ అబౌట్ ద కస్టమైజేషన్. అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అనుకుంటున్నా, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, సేల్ కాబట్టి కొంచెం అందరూ చాలా సేల్లో పెట్టే ప్రోడక్ట్స్ కొంచెం తక్కువ క్వాంటిటీస్ ఉంటుంటాయి అనమాట. సో ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు గెట్ సంథింగ్ మండే, ఐ మీన్ సాటర్డే రోజు మార్నింగ్ 9 o'clock వరకు మీరు రెడీగా ఉండాలి. అట్లయితేనే మీకు దొరుకుతాయి. దిస్ ఇస్ జస్ట్ అ స్మాల్ హెడ్స్ అప్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ సంథింగ్, లేదంటే అవుట్ ఆఫ్ స్టాక్ లో కనిపిస్తాయి నన్ను తిట్టకండి కనిపిస్తే. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద సేల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పినా అనుకుంటున్నా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇట్ ద వీడియో నౌ. ఐ మేడ్ స్టార్ట్ విత్ మై మోస్ట్ ఫేవరెట్ వన్. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ దట్ ఐ హ్యావ్. దిస్ ఇస్ ఇన్ ద కలర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్లా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా మల్టీ కలర్ ఫ్లోరల్ వస్తుంది అనమాట. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్. నేను లెహంగా చేసుకున్నాను, నేను లెహంగానే చూపిస్తున్నాను, చేసినవి ఆల్రెడీ చేసినవి అట్లనే చూపించేస్తున్నాను అనమాట, మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి అది తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయకుండా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ దట్ ఐ హ్యావ్. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్. మీరు 5'2" అని, 5'2" కంటే తక్కువ కానీ హైట్ ఉంటే మీరు దీన్ని చీరలా కూడా కట్టుకోవచ్చు. అంటే ఇది నార్మల్ పన్నా అని చెప్తున్నా. పన్నా అంటే ఏంటి అంటే, మీరు చీర కట్టుకునేటప్పుడు నడుము నుంచి కిందికి వెళ్తుంది కదా, ఫ్లోర్ ఉంటుంది కదా, దాన్ని విడ్త్ అంటారు. లెంత్ అంటే 5.5 లెంత్ ఉంటుంది కదా, దాన్ని లెంత్ అంటారు. పొడవుని లెంత్ అంటారు. ఇట్లా వర్టికల్ గా చూసేదాన్ని విడ్త్ అంటాం అనమాట. సో ఇది నార్మల్ పన్నా. నార్మల్ పన్నా అంటే చీరలా కట్టుకోవచ్చు, 5'2" కానీ, 5'2" కంటే తక్కువ కానీ హైట్ ఉంటే యూ కెన్ టోటలీ వేర్ దిస్ యాజ్ అ సారీ. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ఇది లెహంగా చేసుకున్నా, చుడీ హ్యాండ్స్ పెట్టాను, నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఇది ప్రింట్ ఆన్ ప్రింట్ చేసేసాను అనమాట మొత్తం. నేను ఇదే దుపట్టా కూడా వేసుకోబోతున్నాను. బట్ ఇఫ్ యు డోంట్ లైక్ ప్రింట్ ఆన్ ప్రింట్, మీరు పైన బ్లాక్
ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ వేసుకుని స్కర్ట్ ఇది ఇంకా దుపట్టా ఇదే ప్రింట్ తో వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ నేను మొత్తం ప్రింట్ ఆన్ ప్రింట్ చేసా, దీన్ని చుడి హ్యాండ్స్ పెట్టినా కదా, అండ్ లుక్ ఎట్ ద బ్యాక్ నెక్. నేను పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తాను, మీకు డిజైన్ కావాలి అనుకుంటే, అంటే మీరు బయట టైలర్ కి చూపించి కుట్టించుకోవాలి అనుకుంటే ఆ ఫోటో మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చూపించినా సరిపోతుంది. సో నేను పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది లెహెంగా చేసుకున్నా కదా, సేమ్ మోడల్. మీరు లెహెంగా నేను వేసుకోను, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ వేరింగ్ లెహెంగాస్ అనుకుంటే సేమ్ మోడల్ ఫ్రాక్ కూడా కుట్టించుకోవచ్చు. చుడి హ్యాండ్స్ ఇట్లా నెక్ వెనకాల పెట్టుకుని ఫుల్ ఫ్రాక్ చేయించుకోవచ్చు, లేదంటే నీ లెంత్ వరకు కూడా నీ కిందకి కూడా కుట్టించుకొని కింద లెగ్గిన్ పైన దుపట్టా వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా నాలాగే లెహెంగా కుట్టించుకోవాలి అనుకుంటే కింద స్కర్ట్ కి 5 meters, 1.5 to 2 meters, మనకి బ్లౌజ్ కి ఇంకా దుపట్టాకి 2.5 meters తీసుకోవాలన్నమాట. ఫ్రాక్ అయితే 6.5 meters తీసుకోవాలి, చుడి హ్యాండ్స్ కాబట్టి హాఫ్ మీటర్ ఎక్కువ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ దట్ ఐ హ్యావ్. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్, దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 180 per meter ప్లస్ షిప్పింగ్, కానీ మనకి సేల్ లో 140 rupees per meter plus shipping. The second one that I have is another black combination one. This is how it looks. Deen fabric vachesi georgette, idi pedda panna ante idi meer cheerala kattukoleru kaani fabric teeskoni ruffle cheerala kutishkon meer cheerala kattukochu kaani normal ga normal cheer aithe kattukoleru anamata pedda panna. Idi pedda panna kabatti meer lehenga blouse normal lehenga normal blouse aithe 5 meters teeskunte meeku pedda panna kabatti saripothundi kaani malli meer edaina design lo avi pettisukovalanukunte 6 to 7 meters teeskondi. But neen lehenga chestunanu, lehenga దీని బ్లౌజ్ దొరకలేదు తీసుకురాలేదు, ఇది స్కర్ట్ చూపిస్తున్నాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఇట్లా మస్టర్డ్ కలర్ పోల్కా డాట్స్ వస్తాయన్నమాట. ద ఫ్యాబ్రిక్ ఇస్ వెరీ 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 సాఫ్ట్, మీకు అర్థమవుతుందో లేదో ఇట్లా ఫాల్ అయిపోతుంది అనమాట మీరు పట్టుకుంటే. ఇది నేను స్కర్ట్ చేసుకున్నాను, బ్లౌజ్ ఏమో నేను రఫుల్స్ ఏదో పెట్టిస్తా అనుకుంటా, కొంచెం ఇట్లా వెస్టర్న్ టైప్స్ లో వచ్చేలాగా దుపట్టా లేకుండా. కానీ ఇది స్కర్ట్ వేసుకుని పైన ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ వేసుకుని ఇదే దుపట్టా వేసుకున్నా బాగుంటుంది, లేదు అంటే నీ లెంత్ ఫ్రాక్స్ వెస్టర్న్ లాగా కుట్టించుకున్నా బాగుంటుంది. వెస్టర్న్ హ్యాండ్స్ పెట్టుకుని ఫుల్ ఫ్రాక్ లాగా చేయించుకున్నా చాలా బాగుంటుంది. సో బేసిక్లీ 6 meters తీసుకోండి, మీరు ఏది కావాలనుకుంటే అది చేసుకోవచ్చు, ఏ హ్యాండ్స్ కావాలనుకున్నా చేసుకోవచ్చు, బికాస్ ఇట్ ఈస్ బిగ్ పన్నా పెద్ద పన్నా కాబట్టి. దిస్ ఇస్ ద సెకండ్ వన్ దట్ ఐ హ్యావ్. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 210 rupees, కానీ మనకి సేల్ లో 140 rupees పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్. ద థర్డ్ వన్ దట్ ఐ హ్యావ్ ఇస్ అ క్రేప్ ఫ్యాబ్రిక్. దిస్ ఇస్ ఇన్ ద కలర్ కాంబినేషన్ ఆఫ్ రెడ్, వైట్ అండ్ బ్లాక్. ఇట్లా బేసిక్లీ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో వైట్ ఇంకా బ్లాక్ కాంబినేషన్ లో ఇట్లా ఫ్లవర్స్ వస్తాయి. ఇది నేను హాల్టర్నెక్ కుట్టించుకొని ఇక్కడ ఏదో కర్చీఫ్ లాంటిది ఏదో పెట్టించడానికి ట్రై చేసిన అంత వర్కౌట్ కాలేదు, కానీ సోల్ పర్పస్ ఆఫ్ మేకింగ్ దీస్ డ్రెస్సెస్ మీకు ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి అనమాట. మళ్ళీ నేను ఎక్కువసార్లు వేసుకోను, ఇవి థ్రిఫ్ట్ స్టోర్ లో పెట్టేస్తుంటాను. సో ఐ డి నాట్ వాంటెడ్ టు వేస్ట్ ఎనీ ఫ్యాబ్రిక్, అందుకే నేను మళ్ళీ ఇది నేను అనుకున్నట్టు రాకపోయినా, అంటే ఇంకొకసారి మంచిగా చేయిస్తే అయిపోయేది, కానీ ఐ డి నాట్ వాంటెడ్ టు టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఫ్యాబ్రిక్ వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి అట్లనే వదిలేసిన. కానీ సో బేసిక్లీ ఇది స్కర్ట్ మీద క్రాప్ టాప్, ఇది స్కర్ట్, ఇది మొత్తం ప్రింట్ ఆన్ ప్రింట్ చేసి దీనికి బ్లాక్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఇట్లా కర్చీఫ్ మోడల్ ఇది ఏదో పెట్టినా. నేను తీసుకున్న పింట్రెస్ట్ ఇన్స్పిరేషన్ పక్కకు పెడతాను, మీకు అర్థమవుతుంది. అట్లా నేను వేసుకున్నది కూడా మీకు చూపిస్తాను. బ్లాక్ బ్లౌజ్ వేసుకొని కూడా చూపించడానికి ట్రై చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ నేను దగ్గరగా తీసుకొని చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్, వెరీ లైట్ వెయిట్ అండ్ వెరీ సాఫ్ట్. ఇప్పుడు మీకు చూస్తే అర్థమైపోతుంది ఎంత ఫ్లోయీ ఉంది అని చెప్పి. ఇది పెద్ద పన్నా చీరలా కట్టుకోలేరు, పెద్ద పన్నా కాబట్టి ఇట్లాంటి ఇప్పుడు నేను చూపించిన కదా, మీ చెస్ట్ కూడా 33-34 వరకు ఉండి మీ హైట్ 5'2 గానీ 5'3 గానీ ఉంటే మీకు 5 meters లో మీకు లెహెంగా అయిపోతుంది. దీని మీదకి బ్లాక్ బ్లౌజ్ వేసుకుంటే ఈ దుపట్టా వేసుకోవడానికి ట్రై చేస్తాను, కానీ ఇదే బ్లౌజ్ వేసుకుంటే మాత్రం ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేర్ ఎనీ దుపట్టా. ఇట్లా మొత్తం అంటే లైక్ క్రాప్ టాప్ స్కర్ట్ వేసుకుంటే సరిపోతుంది. సో దిస్ ఇస్ ద థర్డ్ వన్ దట్ ఐ హ్యావ్. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 210 rupees, కానీ మనకి సేల్ లో 140 rupees పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్. ఫోర్త్ వన్ దట్ ఐ హ్యావ్ ఇస్ అ జార్జెట్ ఫ్యాబ్రిక్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. నాకు కలర్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియదు, బట్ యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇట్లా బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ లో బ్లాక్ పోల్కా డాట్స్ వస్తాయన్నమాట. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్. నేను లాంగ్ ఫ్రాక్ చేసుకున్నాను, అంటే నీ లెంత్ కూడా చేయించుకోవచ్చు. నేను మొత్తం ఇట్లా వెస్టర్న్ టైప్స్ లో వచ్చేలాగా చేశాను అనమాట. ఈ హాల్టర్నెట్ లాగా పెట్టుకుని మొత్తం ప్రింట్ ఆన్ ప్రింట్, ఇంకా నేను కింద మీద ఏం సెపరేట్ సెపరేట్ గా ఏం చేయకుండా వెరీ ప్లెయిన్ నార్మల్ లాంగ్ ఫ్రాక్ విత్ దీస్ అనమాట. ఇవి నేను ముందు కట్టుకోబోతున్నాను, మీ పిక్చర్ ఇంక్లూడ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్, నేను దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది నేను ఫ్రాక్ చేసుకున్నా కదా, నాకు 6 meters లో, అంటే ఇది పెద్ద పన్నా కాబట్టి 5 meters అయితే సరిపోతుంది, కానీ మీరు 5'4" కంటే పెద్దగా ఉంటే ఇంకొక మీటర్ ఎక్స్ట్రా తీసుకోండి. బట్ దెన్ నా హైట్ కి నాకు మొత్తం 5 meters లో పైన కింద పెద్ద గేరతో అయిపోయింది అనమాట. ఇది పెద్ద పన్నా చీరలో కట్టుకోలేరు, కానీ కట్ చేయించి టైలర్ కిచ్చి మీరు రఫుల్ చీర చేసుకోవచ్చు. రఫుల్ చీరకు మనకు 7.5 meters కావాలి. లాంగ్ ఫ్రాక్ అయితే 6 meters,
హైట్ ఎక్కువ ఉంటే కానీ హైట్ నాలాగా నా హైట్ నా చెస్ట్ మెజర్మెంట్స్ లో అయితే 5 meters లో అయిపోతుంది అన్నమాట. ఫుల్ ఫ్రాక్ చేసుకున్నా అని చెప్పినా కదా, అంటే ఫ్లోర్ లెంత్ చేసినా అని చెప్పినా కదా, మీరు ఇది నీ లెంత్ లో వర్క్ చేసుకుని సేమ్ మోడల్ నీ లెంత్ చేసుకున్నా చాలా 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 బాగుంటుంది. లెహెంగా వేసుకోవాలి అనుకుంటే ప్రింట్ ఆన్ ప్రింట్ వెళ్ళకండి, కింద స్కర్ట్ దీంతో చేసుకొని బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్ వేసుకుని దుపట్టా దీంతో వేసుకోవచ్చు, లేదంటే బ్లాక్ బ్లౌజ్ కి బ్లాక్ నెట్ గానీ బ్లాక్ జార్జెట్ గానీ అటాచ్ చేసి అట్లా కూడా ఒక మోడల్ చేసుకోవచ్చు అనమాట. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు గివ్ యూ గైస్ ఇన్స్పిరేషన్స్. దీని మీద అయితే నేను వేసుకున్న పిక్చర్స్ పక్కకి ఇంక్లూడ్ చేస్తాను. నాకు 5 meters లో నాకు ఈ డ్రెస్ అయిపోయింది. సో దిస్ ఇస్ ద ఫోర్త్ వన్ దట్ ఐ హ్యావ్. దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 210 rupees, కానీ మనకి సేల్ లో 130 rupees పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ వన్ దట్ ఐ హ్యావ్ ఇస్ అ క్రేప్ ఫ్యాబ్రిక్. నేను ఎప్పుడు ఇంత పెద్ద పెద్ద ప్రింట్స్ వేసుకున్న, అంటే ప్రింట్స్ ఉన్న లెహెంగాస్ గానీ ఫ్రాక్స్ గానీ వేసుకోవడం మీరు చూసుండరు. నౌడేస్ ఐ స్టార్టెడ్ లైకింగ్ బిగ్గర్ ప్రింట్స్. ఇందులో సగం చిన్న ప్రింట్స్ ఉంటే సగం పెద్ద ప్రింట్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ ద ఫిఫ్త్ వన్ దట్ ఐ హ్యావ్. ఇది క్రేప్ ఫ్యాబ్రిక్, పెద్ద పన్నా చీరలా కట్టుకోలేరు, అంటే రఫల్ చీర కావాలి అనుకుంటే చేసుకోవచ్చు, బట్ ఐ వుడెంట్ సజెస్ట్, ఎందుకంటే ఇది మొత్తం క్రీమ్ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా మొత్తం మల్టీ కలర్ అని చెప్పాలి, ఒక్క కలర్ అని చెప్పలేను. పెద్ద పెద్ద ప్రింట్స్ ఉన్నాయి కాబట్టి మీకు రఫల్ చీరకు అంత బాగోదు. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. దీంట్లో రెడ్ కాంబినేషన్, రెడ్ అని చెప్పలేము అనుకుంటా, ఆరెంజ్ ఆరెంజ్ కాంబినేషన్, బ్లాక్, క్రీమ్, ఇన్ని కలర్స్ ఉన్నాయి. నేను లెహెంగా ఇంకా క్రాప్ టాప్ చేయించుకున్నాను, స్కర్ట్ ఇంకా క్రాప్ టాప్ చేయించుకున్నాను. పెద్ద పన్న అని చెప్పా కదా, 5 meters లో నేను చేయించుకున్నట్టయితే మీకు సరిపోతుంది. ఎల్బో హ్యాండ్స్ అయినా మీకు 5 meters లో సరిపోతుంది, ఎందుకంటే పెద్ద పన్న కాబట్టి. కొంచెం మీరు హెల్దీ బాడీ టైప్ అయితే మీరు 1 meter ఎక్స్ట్రా తీసుకోండి. నేను ఇప్పుడు నార్మల్ బాడీ టైప్స్ కి 5 అని చెప్తే మీరు 6 అట్లా తీసుకోండి. సో దిస్ ఇస్ అబౌట్ ద స్కర్ట్. నేను ఫ్యాబ్రిక్ దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తాను, నేను ఫ్యాబ్రిక్ చూపించడం మర్చిపోతున్నా ఎక్సైట్మెంట్ లో. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అగైన్ వెరీ సాఫ్ట్, వెరీ లైట్ వెయిట్, ఈజీగా క్యారీ చేసుకోవచ్చు, ఎక్కువ మెస్ ఏమి ఉండదు అనమాట. నేను దీనికి బ్లౌజ్ ఏదో ఏదో అనుకుని ఏదో చేయించుకున్నా, కానీ నాకు ఆ మోడల్ అంత నచ్చలేదు, అంటే వేసుకున్నాక అర్థమైంది దీనికి ఆ మోడల్ అంత సెట్ కాలేదు అని చెప్పి. బేసిక్లీ వెనకాల హుక్స్ పెట్టుకుని ఇవి కట్టుకునేలాగా పెట్టుకున్నాను అనమాట. నేను వెనకాల చూపిస్తున్నాను, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇట్లా పెట్టించుకున్నాను బట్ నాకు అంత నచ్చలేదు. నేను మళ్ళీ ఎందుకు గుట్టించుకోలేదు ఇంకొక బ్లౌజ్ అంటే సేల్ కోసమే చేసినా కాబట్టి ఐ డిడ్ నాట్ వాంటెడ్ టు ఐ డింట్ వాంట్ టు వేస్ట్ ద ఫ్యాబ్రిక్. నేను బ్లాక్ బ్లౌజ్ వేసుకోవడానికి ఇది కూడా వేసుకొని చూపిస్తా, కానీ బ్లాక్ బ్లౌజ్ వేసుకొని కూడా చూపిస్తాను. సో దిస్ ఇస్ ద ఫిఫ్త్ వన్ దట్ ఐ హ్యావ్. ఇది పెద్ద పన్న క్రేప్ ఫ్యాబ్రిక్. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 210 rupees, కానీ ఇది మనకి సేల్ లో 130 rupees పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్. ద నెక్స్ట్ వన్ దట్ ఐ హ్యావ్ ఇస్ ఒక క్రేప్ ఒక జార్జెట్, ఒక క్రేప్ ఒక జార్జెట్ లాగా చూపించడానికి ట్రై చేస్తున్నా. సో ద నెక్స్ట్ వన్ దట్ ఐ హ్యావ్ ఇస్ జార్జెట్ ఫ్యాబ్రిక్. ఇది కూడా నేను లెహెంగానే చేశాను, ప్రింట్ ఆన్ ప్రింట్ చేశాను, వెస్టర్న్ టైప్స్ లో లాగా చేశాను. వెనకాల హైనెక్ కూడా పెట్టినా, నేను చూపిస్తాను మీకు. పిక్చర్స్ చూస్తే అర్థమైపోతుంది నేను ఎంత ట్రై చేస్తున్నానో డ్రెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయకుండా, ఫ్యాబ్రిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇది పెద్ద పన్న. అగైన్ యూ కెన్ నాట్ వేర్ దిస్ యాజ్ అ నార్మల్ శారీ. కావాలి అనుకుంటే ఇది రఫల్ చీరకు బానే ఉంటుంది అనమాట. 7.5 meters తీసుకుంటే సరిపోతుంది పెద్ద పన్న కాబట్టి. 7 meters తీసుకొని మీరు రఫల్ చీర కుట్టించుకొని చీరలా రఫల్ చీరలా కట్టుకోవచ్చు, కానీ ఇఫ్ యు ఆర్ థింకింగ్ టు వేర్ దిస్ యాజ్ అ నార్మల్ శారీ కింద ఓవర్ ఫ్లో అయిపోతుంటది అనమాట, మీరు వేసుకోలేరు. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. మొత్తం ఇట్లుంటుంది అనమాట. నేను లెహెంగా చేయించుకున్నాను, ఇది లెహెంగా 5 meters లో అయిపోయింది అనుకుంటా. 5 meters కాదు, నేను హ్యాండ్స్ కొంచెం ఇట్లా బలూన్ హ్యాండ్స్ ఆ టైప్స్ లో పెట్టించాను. 5 or 5.5 పడ్డది అనుకుంటా. నా బాడీ టైప్ కి 5, 5.5 పడ్డది, కానీ ఇఫ్ యు ఆర్ ఆన్ అ హెల్దియర్ సైడ్, కొంచెం హెల్దీ బాడీ అయితే 1 meter ఎక్కువ తీసుకోండి. నాకు 5, 5.5 meters లో అయిపోయింది. సో దిస్ ఇస్ ద ఫిఫ్త్ వన్ దట్ ఐ హ్యావ్. నేను దగ్గరికి తీసుకొచ్చి చూపించలేదు ఫ్యాబ్రిక్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది నేను నార్మల్ గా పక్కకి ఇంక్లూడ్ చేస్తాను, అంటే ఇది హారిజాంటల్ గా ఉన్నాయా, ఈ క్రాస్ మార్క్స్, ఈ కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఐఎమ్ జస్ట్ గోయింగ్ 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 మాట్లాడుకుంటూ, ఫాస్ట్ ఫాస్ట్ గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, బికాస్ నా దగ్గర 18 to 20 ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అందుకే కొంచెం ఎక్కువ ఫాస్ట్ గా మాట్లాడుతున్నాను. నేను దీని ఫ్యాబ్రిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా ఆరెంజ్ రెడ్ ఈ కాంబినేషన్స్ లో ఇట్లా ప్యాటర్న్స్ లాగా వస్తుంది అనమాట. ఇది నేను స్కర్ట్ ది తీసి చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ దగ్గరికి పెట్టి, కానీ నార్మల్ గా ఇట్లా పట్టుకొని కూడా చూపిస్తాను ఎట్లుంటుంది అనేది. 6 meters తీసుకుంటే మీరు మీకు ఏది కావాలనుకుంటే మీరు అది చేయించుకోవచ్చు వితౌట్ దుపట్టా. ద హెడ్స్ అప్, మళ్ళీ దుపట్టా రాదు 6 meters లో. సో దిస్ ఇస్ ద ఫిఫ్త్ వన్ దట్ ఐ హ్యావ్. ఇది జార్జెట్, ఇది పెద్ద పన్న. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 210 rupees పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్, కానీ మనకి సేల్ లో 130 rupees పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ వన్ దట్ ఐ హ్యావ్ ఈస్ అగైన్ అన్ అదర్ జార్జెట్ ఫ్యాబ్రిక్. ఇది నార్మల్ పన్న, కానీ 5-2 కంటే తక్కువ వాళ్ళు వేసుకోవచ్చు, 5-2 వరకు ఉన్న వాళ్ళు ఇది చీరలా కట్టుకోవచ్చు. నన్ను ఇంకా గట్టిగా అడిగితే 5-1 వరకు ఉన్న వాళ్ళే ఇది చీరలా కట్టుకోవడానికి బాగుంటుంది. అంటే విడ్త్ అంటే పన్న మనకు సరిపోవాలి కదా అది చెప్తున్నా. ఇదైతే చిన్న పన్ననే 5-1, 5-2 వాళ్ళు ఉన్నంత వరకు కట్టుకోవచ్చు. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. నేను ఇది ఫ్రాక్ చేయించుకున్నాను, ఇది వెరీ నార్మల్ నెక్స్ట్ పట్టించుకున్నాను. అగైన్ ఐమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ద డిజైన్ ఓన్లీ, నేను ఫ్యాబ్రిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీకు డిజైన్ ఫోటోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాబ్రిక్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్.
ఇది పీచి పింక్ అట్లా ఆ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా మల్టీ కలర్ ఫ్లోరల్ వస్తుంది అన్నమాట. వెరీ సాఫ్ట్, వెరీ ఫ్లోయీ, ఈజీ టు మెయింటైన్, వేస్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఫ్రాక్ చేయించుకున్నాను, కొంచెం హ్యాండ్స్ ప్యాటర్న్ లాగా పెట్టించాను. ఇది అటాచ్ చేయొద్దని చెప్పిన, మా వాళ్ళు మర్చిపోయి ఇది అటాచ్ చేసినారు. ఇది కట్ చేస్తే ఇట్లా మంచి ఇట్లా ఫ్లోయీ ఉంటుంది కదా, అంటే అటు దాటు ఇటు ఇటు పడిపోతుంది కదా, అట్లా చేయించుకున్నాను అనమాట. ఇది లాంగ్ ఫ్రాక్, మీరు వెస్ట్రన్ ఫ్రాక్ లాగా కూడా చేయించుకోవచ్చు, లెహెంగా కూడా చేయించుకోవచ్చు. లెహెంగాకి 5 మీటర్స్ తీసుకోండి, హెల్దియర్ సైడ్ లో ఉంటే ఇంకొక మీటర్ ఎక్స్ట్రా తీసుకోండి. పైన బ్లౌజ్ కి 1 మీటర్ పడుతుంది, కింద 5 మీటర్స్, స్కర్ట్ కి పడుతుంది, దుపట్టాకి 2.5 to 3 మీటర్స్. నేను లాంగ్ ఫ్రాక్ చేయించుకున్నా, మీరు స్కర్ట్ చేయించుకుంటే కింద లెహెంగా చేయించుకుంటే ఇందులో ఈ బ్లూ కలర్ ఉంది కదా, బ్లూ కలర్ అయినా వేసుకోవచ్చు, బ్లూ కలర్ ప్లెయిన్ వేసుకుని ఇదే దుపట్టా వేసుకుంటే బాగుంటుంది. ఇది స్కర్ట్ చేసుకుని లేదంటే ఇట్లా ఇందులో ఉన్న కలర్స్ నుంచి ఏదో ఒక చూస్ చేసుకుని లెహెంగా లాగా వేసుకున్నా చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ ద 6th వన్ దట్ ఐ హ్యావ్. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ నార్మల్ పన్నా. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 180 రూపీస్ పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్, అనేది మనకి సేల్ లో 110 రూపీస్ పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్. దట్ ఐ హ్యావ్ ఇస్ అనదర్ జార్జెట్ ఫ్యాబ్రిక్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇట్లాంటివి నా దగ్గర ఇప్పటి వరకు చూసి ఉండరు. ఇది మొత్తం మల్టీ కలర్. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాబ్రిక్. ఇది ఎట్లా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్, దగ్గరగా తీసుకొని చూపిస్తాను. పెద్ద పన్న చీరలా కట్టుకోలేరు, కావాలంటే రఫల్ చీరలా కట్టుకోవచ్చు. మీరు టైలర్ దగ్గర తీసుకెళ్లి 7 మీటర్స్ ఆర్డర్ చేసుకుని మీరు టైలర్ దగ్గర తీసుకెళ్లి వాళ్ళని గుట్టమంటే రఫల్ చీర చేసేయచ్చు. అగైన్ వెరీ లైట్ వెయిట్ జార్జెట్ ఫ్యాబ్రిక్. నేను స్కర్ట్ చేయించాను, పైన బ్లౌజ్ ఏ కలర్ చూస్ చేసుకున్నానో నాకు గుర్తులేదు, కానీ దీని మీదకి బ్లౌజే కుట్టించాను అనమాట. ఇందాక నేను చెప్పిన కదా పెద్ద పన్న అని చెప్పి చీరలా కట్టుకోలేరు, నార్మల్ చీరలాగా అయితే కట్టుకోలేరు, రఫల్ చీరలా కట్టుకోవచ్చు. 5 మీటర్స్ తీసుకుంటే నార్మల్ బ్లౌజే, అంటే పెద్ద పెద్ద ప్యాటర్న్స్ ఎక్కువ ఫ్యాబ్రిక్ బట్టే ప్యాటర్న్ కుట్టించుకోను అంటే మీరు 5 మీటర్స్ తీసుకుంటే మీకు సరిపోతుంది. ఇఫ్ యూఆర్ నాకంటే ఎక్కువ హైట్ ఉండి, 5'2" 5'3" కంటే ఎక్కువ హైట్ ఉండి, కొంచెం హెల్దియర్ సైడ్ లో ఉన్నా సరే మీరు ఒక మీటర్ ఎక్స్ట్రా తీసుకోండి. 7th వన్ దట్ ఐ హ్యావ్, దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 180 రూపీస్ పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్, అనేది మనకి సెల్, 130 రూపీస్ పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్. ద నెక్స్ట్ వన్ దట్ ఐ హ్యావ్ ఇస్ అ షిఫాన్ ఫ్యాబ్రిక్. ఇప్పటివరకు నేను ఈ వీడియోలో షిఫాన్ గురించి ఇంకా ఇప్పటివరకు చూపించలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ షిఫాన్ దట్ వీ హ్యావ్. ప్లీజ్ ఇగ్నోర్ దిస్, ఇది నా మెజర్మెంట్ షిట్ అనమాట. ఇట్లా ఎవరిది అని అర్థం అవడానికి మెజర్మెంట్ షిట్ దానికి కొట్టేస్తాం అనమాట, ప్యాకింగ్ అప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుందని. అన్నిటికీ అట్లనే అలవాటు అయ్యి దీనికి కూడా కొట్టేసినారు. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్ దట్ ఐ హ్యావ్. దిస్ ఇస్ ద షిఫాన్ ఫ్యాబ్రిక్. ఇది పెద్ద పన్న, యూ కెన్ నాట్ వేర్ దిస్ యాజ్ అ సారీ. రఫల్ చీర కుట్టించుకుంటే 7 మీటర్స్ తీసుకుని రఫల్ చీర కుట్టించుకుంటే సరిపోతుంది. ఇది పెద్ద పన్న కాబట్టి 7 మీటర్స్ సరిపోతుంది, చిన్న పన్నాలకి 7.5 ఉంటేనే మీరు రఫల్ చీర కుట్టించుకోగలరు. సో నేను దీన్ని లాంగ్ ఫ్రాక్ చేశాను, లెహెంగా ఊహించుకోలేదు. అంటే లైక్ నేను చూడగానే లాంగ్ ఫ్రాక్ చుడి హ్యాండ్స్ తో చేయించుకుందాం అనుకున్నా, కానీ చుడి హ్యాండ్స్ చాలా అయిపోయినాయి అని చెప్పి ఇక్కడ అగైన్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ద డిజైన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ద ఫ్యాబ్రిక్. హ్యాండ్స్ ఇట్లా పెట్టించుకున్నాను, పిక్చర్స్ లో మీకు అర్థమవుతుంది. నేను ఫ్యాబ్రిక్ దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తాను. వెరీ సాఫ్ట్, వెరీ లైట్ వెయిట్. మీకు ఇట్లా నేను ఇట్లా అంటుంటేనే అర్థమైపోతుంది. దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా రెడ్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ వస్తాయన్నమాట. చెప్పిన కదా పెద్ద పన్న అని చెప్పి రఫల్ చీరలాగా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. దీన్ని నేను లాంగ్ ఫ్రాక్ చేసుకున్నాను, కానీ మీరు నీ లెంత్ ఫ్రాక్ చేయించుకున్నా చాలా బాగుంటుంది. నీ లెంత్ ఫ్రాక్ చుడి హ్యాండ్స్, వెనకాల డోరీస్ పెద్దగా పెట్టించుకొని కింద బ్లాక్ లెగ్గిన్, పైన బ్లాక్ దుపట్టా వేసుకుంటే చాలా క్రేజీ ఉంటుంది. నేను ప్రస్తుతానికి ఇట్లా చేయించుకున్నాను. ఐ విల్ ట్రై అండ్ మేక్ దట్ ఆల్సో. చూస్తా వీడియో అప్లోడ్ చేసే వరకు నేను అది కూడా చేయిస్తాను, నేను పక్కకి ఇంక్లూడ్ చేస్తాను. నాకు పర్సనల్ గా నేను ఒకటి ఉంచుకుందాము అన్నట్టుగా చేయించుకుందాము అనుకుంటున్నా. సో దిస్ ఇస్ ద 8th వన్ దట్ ఐ హ్యావ్. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 210 రూపీస్, కానీ మనకి సేల్ లో 130 రూపీస్ పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్. ద నెక్స్ట్ వన్ దట్ ఐ హ్యావ్ ఇస్ అ జార్జెట్ ఫ్యాబ్రిక్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నట్టయితే సేమ్ ప్రింట్ ఉన్నది. మస్టర్డ్ కలర్ లో నేను ఒక నీ లెంత్ ఫ్రాక్ చేయించుకున్నాను, కేరళలో కూడా వేసుకున్నాను, అలపి వెళ్ళినప్పుడు బోట్ హౌస్ లో వేసుకున్నాను. నేను పక్కకు ఆ పిక్చర్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. నేను ప్రస్తుతం దీన్ని లెహెంగా చేసుకున్నా, కానీ మీరు ఫ్రాక్ చేయించుకోవాలనుకుంటే 6 మీటర్స్ తీసుకుంటే 5 to 6 మీటర్స్ తీసుకుంటే మీకు ఆ ఫ్రాక్ కూడా అయిపోతుంది అనమాట. నేను పక్కకు పెడతాను, మీకు నేను ఏం చెప్తున్నాను అనేది మీకు పక్కన పిక్చర్ ఇంక్లూడ్ చేస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. దీని అయితే నేను ఇది నార్మల్ పన్న, 5'1" వరకు మీరు హైట్ ఉంటే, 5'1" పైన ఉంటే మీకు ఈ పన్న సరిపోదు. నార్మల్ పన్న కంటే కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట. సో 110 కంటే కొంచెం తక్కువ ఉంటుంది. 5'1" 5'5" 5'1" 4'9" 4'11" అట్లుంటే మీరు టోటల్ యూ కెన్ టోటలీ గో అహెడ్ అండ్ వేర్ దిస్ యాజ్ అ సారీ. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్. నేను లెహెంగా చేశాను, ఫ్యాబ్రిక్ దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. నేను దీన్ని ఇంకా బ్లౌజ్ కుట్టించలేదు, ఎందుకంటే దీంట్లో పింక్ కూడా ఉంది కదా, ఇట్లా స్కై బ్లూ బ్లూ అని చెప్తా, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ స్కై బ్లూ ఆర్ నాట్, బ్లూ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా వైట్ అండ్ పింక్ గ్రీన్ కాంబినేషన్స్ లో ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అనమాట. దీంట్లో అన్ని కలర్ బ్లౌజెస్ ఉన్నాయి నా దగ్గర, సెపరేట్ గా కుట్టించుకోవడం అవసరం లేదు అన్నట్టుగా అట్లనే పెట్టిన. ఐ డోంట్ నో వాట్ ఐమ్ గోయింగ్ టు వేర్, ప్రాబబ్లీ గ్రీన్ ఆర్ పింక్ వేసుకుంటాను, దుపట్టా ఇదే వేసుకుంటాను. ఇరు నాలాగే లెహెంగా కుట్టించుకోవాలంటే 5 మీటర్స్ స్కర్ట్ కి, దుపట్టాకి 3 మీటర్స్ తీసుకోండి. బ్లౌజ్ కూడా దీంతోనే కుట్టించుకోవాలి అనుకుంటే 1 మీటర్ తీసుకోండి. ఇఫ్ యు ఆర్ ఆన్
లైక్ హెల్దియర్ సైడ్ లో ఉంటే హైట్ ఎక్కువ ఉన్న హెల్దియర్ సైడ్ లో ఉన్న ఒక 1 meter ఎక్స్ట్రా తీసుకోండి. సో దిస్ ఇస్ ద 9th వన్ దట్ ఐ హ్యావ్. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 180 rupees పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్, కానీ మనకి సేల్ లో 120 rupees పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్. ద నెక్స్ట్ వన్ దట్ ఐ హ్యావ్ ఈజ్ అనదర్ షిఫాన్ వన్. చాలా ఫ్రాక్స్ చేసిన నేను ఇందులో, అంటే ఆ ఫ్యాబ్రిక్ చూడగానే ఇది ఫ్రాక్ ఏ బాగుంటది అన్న ఒక ఇట్లా చూడగానే అనిపించింది అనమాట. అట్లా ఐ మేడ్ అ లాట్ ఆఫ్ లాంగ్ ఫ్రాక్స్. దిస్ ఇస్ ద 9th or 10th వన్ దట్ ఐ హ్యావ్. ఇది మొత్తం ఒకటే, మొత్తం ప్రింట్ ఆన్ ప్రింట్, పైన ఒకటి కింద ఒకటి అట్లా చేయలేదు. నేను ఫ్రాక్స్ ఎప్పుడు అట్లా చేయను, పైన ఒక ప్లెయిన్ వేసి అట్లా ఎప్పుడు చేయను, మొత్తం ప్రింట్ ఆన్ ప్రింటే చేస్తుంటాను. లెహెంగాస్ కి అప్పుడప్పుడు నేను పైన, ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ద లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్, ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాబ్రిక్. సో దిస్ ఇస్ ద 10th వన్ దట్ ఐ హ్యావ్. ఇది సీ గ్రీన్ కలర్ లో, దగ్గరగా తీసుకొని చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. వెరీ లైట్ వెయిట్, వెరీ సాఫ్ట్, ఈజీ టు మెయింటైన్. నేను లోపల క్రీప్ లైనింగ్ కూడా వేసాను, ఇంకా చాలా ఈజీ టు మెయింటైన్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సీ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా మల్టీ కలర్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అనమాట. నేను చుడి హ్యాండ్ చేయించుకున్నాను లాంగ్ ఫ్రాక్. ఇది మీరు కావాలి అనుకుంటే అగైన్ నీలెంత్ చేయించుకొని ఏదో ఒక కలర్ పిక్ చేసుకుని, లేదంటే ఇదే కలర్ లెగ్గిన్, ఇదే కలర్ దుపట్టా వేసుకున్నా క్రేజీ ఉంటది. అంతగా ఈ కలర్ దొరకలేదు నాకు అని అన్నా కూడా ఇందులోంచి ఏదో ఒక కలర్ పిక్ చేసుకుని నీ లెంత్ ఫ్రాక్ కుట్టించుకొని అదే లెగిన్ లేదంటే పలాజోస్ అదే దుపట్టా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను లాంగ్ ఫ్రాక్ చేయించుకున్నాను అని చెప్పాను కదా, ఐ యూజ్ 6.5 meters. మీరు హెల్దియర్ సైడ్ ఉండి లేదంటే కొంచెం ఎక్కువ హైట్ ఉన్నా కూడా ఇంకొక 1 meter ఎక్స్ట్రా తీసుకోండి. సో దిస్ ఇస్ ద 10th వన్ దట్ ఐ హ్యావ్. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 210 rupees పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్, కానీ ఇది మనకి సేల్ లో 130 rupees పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ వన్ దట్ ఐ హ్యావ్ ఇస్ అన్ అదర్ క్రేప్ ఫ్యాబ్రిక్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అన్ అదర్ సీ గ్రీన్ వన్, కానీ ఇది కొంచెం డీప్ సీ గ్రీన్ అనమాట. సీ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా మల్టీ కలర్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. ఇది నేను స్కర్ట్ చేసుకున్నాను, దుపట్టా స్కర్ట్ ఈ ప్రింట్ తో వేసుకుంటున్నాను అనమాట. దీని మీద బ్లౌజ్ వచ్చేసి దీంట్లో కాంబినేషన్ లో మీరు దగ్గరగా చూస్తే ఇక్కడ ఒకటి ఉంటుంది చూడండి, ఈ కలర్ తో బ్లౌజ్ చేయించిన స్లీవ్లెస్ బ్లౌజ్. నేను చూపిస్తాను, అది వేసుకొని చూపిస్తాను. అది ఇంకా అవ్వలేదు, కట్ చేసి పక్కకుంది, అందుకే తీసుకురాలేదు, ఓన్లీ స్కర్ట్ తీసుకొని వచ్చా. సో నేను బ్లౌజ్ ప్లెయిన్ కలర్ వేసుకొని ఇది ఇదే ఈ ఫ్యాబ్రిక్ తో స్కర్ట్, ఇదే ఫ్యాబ్రిక్ తో దుపట్టా వేసుకోబోతున్నాను. దుపట్టాకి మీకు 3 meters కావాలి, స్కర్ట్ కి 5 meters. కానీ మీరు కొంచెం హైట్ ఉన్నా లేదంటే, హైట్ ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఒక 1/2 meter అయినా 1 meter అయినా ఎక్కువ పడుతుంది అనమాట. సో అకార్డింగ్ టు యువర్ మెజర్మెంట్ తీసుకోండి. నేను కింద ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను ఈ మెజర్మెంట్స్ కి ఇంత తీసుకోవాలి అని. కింద డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, ఎన్ని మీటర్స్ తీసుకోవాలి, దేనికి ఎట్లా అని చెప్పి మీకు అర్థమవుతుంది. ఇఫ్ యూ మిస్, అంటే ఇక్కడ మిస్ అయితే నేను కింద పెడతాను. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. వెరీ లైట్ వెయిట్, అగైన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. దగ్గరగా తీసుకొని చూపిస్తాను, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. కలర్ కాంబినేషన్స్ కూడా కనిపిస్తున్నాయి అనుకుంటా. సో ఈ కలర్ తో నేను బ్లౌజ్ వేయించుకున్నాను. నార్మల్ పన్నా, కానీ నార్మల్ పన్నా కంటే కొంచెం చిన్న అనమాట. దీన్ని 4/11 నుంచి 4/11 కంటే తక్కువ కూడా మీరు చీరలా కట్టుకోవచ్చు. బట్ చీర కంటే కూడా ఇది ఫ్రాక్స్ కానీ వెస్ట్రన్ ఫ్రాక్స్ కానీ ఇట్లా లెహెంగాస్ లాగా బాగుంటుంది. మీరు 5/1 కంటే తక్కువ ఉంటే మీరు వేసేసుకోవచ్చు. 5/1 కానీ 5/1 కానీ 5/1 కంటే తక్కువ ఉంటే మీరు చీరలా కూడా కట్టుకోవచ్చు. సో దిస్ ఇస్ ద 11th or 12th వన్ దట్ ఐ హ్యావ్. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 180 rupees పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్, కానీ మనకి సేల్ లో 130 rupees పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్. ద నెక్స్ట్ వన్ దట్ వీ హ్యావ్ ఇస్ అ జార్జెట్ ఫ్యాబ్రిక్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. దీది నేను ఫ్యాబ్రికే చూపిస్తున్నా మీకు. ఇది నాకు ఎగ్జాక్ట్ మ్యాచ్ లైనింగ్ దొరకలేదు అనమాట, అందుకే నేను ఇంకా కుట్టించలేదు. కానీ ఇది మీరు వీడియో చూసేటప్పుడు నేను అప్పటికి కుట్టించి ఎడిట్ చేసేటప్పుడు పక్కకి ఇంక్లూడ్ చేస్తాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఐ డోంట్ నో ఇఫ్ ద కెమెరా ఇస్ పికింగ్ ద రైట్ కలర్ ఆర్ నాట్. ఇది డైరెక్ట్ గా చూసి మీకు ఇది డార్క్ గా కనిపిస్తుంది. ఐ డోంట్ నో వాట్ టు కాల్ దిస్ కలర్. ఈ కలర్ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా మల్టీ కలర్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అనమాట. యెల్లో, పింక్, గ్రీన్ కూడా ఉంది అక్కడక్కడ. ఇది పెద్ద పన్న. ఇది మీరు 7 meters ఆర్డర్ చేసుకొని మీరు ఏమంటారు రఫల్ చీర కుట్టించుకోవచ్చు. కానీ నార్మల్ చీరలాగా వేసుకోలేరు, ఎందుకంటే ఓవర్ఫ్లో అయిపోతుంటది అనమాట, మన కాళ్ళ నుంచి మనం నడవలేము. దగ్గరగా తీసుకొని చూపిస్తా. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. చాలా 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 సాఫ్ట్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది నేను, నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి. ఇంత లైట్ వెయిట్ ఉంది కదా, ఫుల్ రఫుల్స్ పెట్టుకుని దుప్పట్ అటాచ్ చేసి బెల్ట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఒకటి అది. లేదంటే నీ లెంత్ నీకి కిందకి ఇదే పెట్టుకొని దీంతోనే పలాజోస్ చేయించుకొని దీంతోనే దుప్పట్టా వేసుకుని క్రేజీ ఉంటుంది. కింద లెగ్గిన్ కూడా వేసుకోవచ్చు, ఓన్లీ నీ లెంత్ ఫ్రాక్ కుట్టించుకొని చుడి హ్యాండ్స్ పెట్టించుకొని ఇదే కలర్ లెగ్గిన్ వేసుకొని ఇదే కలర్ దుప్పట్టా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఐడియాస్ ఆన్ ఇట్. నేను ఇంకా దేని మీద కూర్చోలేదు, కానీ మీరు వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది ఏం చేయించుకున్నాను అని చెప్పి. సో దిస్ ఇస్ ద 13th, 12th or 13th వన్ దట్ ఐ హ్యావ్. ఇది పెద్ద పన్న, జార్జెట్ ఫ్యాబ్రిక్,
దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 190 rupees పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్, కానీ మనకి సేల్లో 130 rupees పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్. ది నెక్స్ట్ వన్ దట్ వీ హ్యావ్ ఇస్ అ క్రేప్ ఫ్యాబ్రిక్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది కైండ్ ఆఫ్ బ్లూ, ఒక ఫ్యామిలీ ఆఫ్ బ్లూ బ్యాక్గ్రౌండ్, ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయన్నమాట, ఫ్లోరల్ ప్రింట్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది క్రేప్, ఇది కూడా సాఫ్ట్, కొంచెం షైన్ కూడా ఇస్తుంటుంది అనమాట. ఇది నేను ఇంకా కుట్టించలేదు, చుడీ హ్యాండ్స్ లాంగ్ ఫ్రాక్ అనుకున్నాను. ఒకసారి పైన రఫుల్స్ పెట్టి కూడా నేను ఒక ఫ్రాక్ చేశాను, ఆ ఫోటోస్ ఉంటే కూడా నేను పక్కకి ఇంక్లూడ్ చేశాను. ఈ ఫ్యాబ్రిక్ నేను దగ్గరగా తీసుకొని చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. కరెక్ట్ చూపిస్తున్నానా? ఎస్, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. దీని పన్న పెద్ద పన్న అనమాట, చిన్న పన్న కాదు. యూ కెన్ నాట్ వేర్ దిస్ సారీ, ఐ మీన్ యూ కెన్ నాట్ వేర్ దిస్ ఫ్యాబ్రిక్ యాజ్ సారీ, బికాస్ ఓవర్ఫ్లో అయిపోతుంది, కాళ్ళ నుంచి కిందికి వెళ్ళిపోతుంది. రఫుల్ చీరలాగా వేసుకోవచ్చు, కానీ నేను క్రేప్ ఫ్యాబ్రిక్స్ ఎప్పుడు రఫుల్ చీరలాగా సజెస్ట్ చేయను, బికాస్ మీరు రఫుల్స్ పెట్టినాక అది కొంచెం హెవీ అయిపోతుంది అనమాట. జార్జెట్ అంత మంచిగా అనిపించదు నాకు క్రేప్ రఫుల్స్, అందుకే నేను క్రేప్ లో రఫుల్స్ నేను ఇప్పుడు చేయలేదు, నేను ఎవరికి సజెస్ట్ కూడా చేయను. సో దిస్ ఇస్ ద 13th ఫ్యాబ్రిక్ దట్ వీ హ్యావ్. ఇది వచ్చేసి పెద్ద పన్న క్రేప్ ఫ్యాబ్రిక్. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 180 rupees పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్, కానీ మనకి సేల్ 120 rupees పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ వన్ దట్ వీ హ్యావ్ ఈస్ అనదర్ క్రేప్ ఫ్యాబ్రిక్. ఇందాక నేను జార్జెట్ లో పోల్కా డాట్స్ చూపించిన కదా, ఇప్పుడు ఇంకొక పోల్కా డాట్స్ అనమాట. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దిస్ కలర్, ప్లీజ్ చూసి మీరే అర్థం చేసుకోండి. అండ్ ఐఎమ్ సో సారీ ఫర్ ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ కలర్స్. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఈ బ్యాక్గ్రౌండ్ లో లెట్స్ జస్ట్ కాల్ ఇట్ గ్రీన్, గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో వైట్ పోల్కా డాట్స్ వస్తుంది అనమాట. దీన్ని లాంగ్ ఫ్రాక్ చేసుకున్నాను, నేను పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తాను. ఇది హాల్టర్ నెక్ పెట్టుకున్నా అనుకుంటా, హాల్టర్ నెక్ కాదు కాదు, ఇక్కడ ఏదో డిజైన్ హ్యాండ్స్ పెట్టుకున్నాను. ఇది ఫుల్ ఫ్రాక్ చేసుకున్నా, కానీ మీరు ఇది నీ లెంత్ వరకు చేసుకుంటే సరిపోతుంది, అంటే ఐ మీన్ వెస్టర్న్ లాగా చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఈ పోల్కా డాట్స్ క్రేప్ ఫ్యాబ్రిక్స్. నేను ఫుల్ ఫ్రాక్ ఎందుకు చేయించినా నాకు తెలియదు, ఐ డోంట్ నో వాట్ ఐ వాస్ థింకింగ్. కానీ నేను లాంగ్ ఫ్రాక్ చేసుకున్నాను, మీకు అది నచ్చితే నేను ఫొటోస్ లాంగ్ ఫ్రాక్ మీద చూపిస్తా. కానీ ఇది వెస్టర్న్ గా బాగుంటుంది, దీనికి హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఒకసారి యాన్యువల్ ప్రింట్ ఫ్రాక్ చేసినాం కదా, అట్లా చేసినాం అనమాట. ఇది నార్మల్ పన్న ఫ్యాబ్రిక్ దగ్గరగా తీసుకొని చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది కూడా చాలా సాఫ్ట్, లైట్ వెయిటే. ఎస్, లైట్ వెయిటే, మీకు చూస్తే అర్థమైపోతుంది. ఎస్, లైట్ వెయిట్ అనుకుంటా, అంటే మరీ ఎక్కువ లైట్ వెయిట్ కాదు, అట్లా అని చెప్పి చాలా గట్టిగా కూడా లేదు, ఇట్స్ లైక్ ఇన్ ద మీడియం. సో ఇది చిన్నపన్న, చీరలా కట్టుకోలేరు, చీరలా కట్టుకున్నా కూడా నేను ఐ వుడెంట్ సజెస్ట్ యూ టు వేర్ దిస్ యాజ్ అ సారీ. మీరు ఇది మీ హైట్ కి సరిపోతుంది అన్న నేను మీకు చెప్పను, కట్టుకోమని చెప్పను. ఇది మీరు లెహెంగా లాగా ఐ వుడెంట్ సజెస్ట్, వెళ్తే నీలెంత్ ఫ్రాక్ వెళ్ళండి, లేదంటే లాంగ్ ఫ్రాక్ వెళ్ళండి, ప్యాటర్న్ పెట్టుకొని చాలా బాగుంటుంది. 6 meters తీసుకుంటే మీకు అన్నిటికీ సరిపోతుంది. సో దిస్ ఇస్ ద 14th ఆర్ 15th ఫ్యాబ్రిక్ దట్ వీ హ్యావ్. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 170 rupees పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్, అనేది మనకి సేల్లో 100 rupees పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్. ద నెక్స్ట్ వన్ దట్ వీ హ్యావ్ ఇస్ అనదర్ క్రేప్ ఫ్యాబ్రిక్. ఇది ఇందాక పోల్కా డాట్స్ చూపించిన కదా క్రేప్, దీనికంటే ముందు దానికంటే ఇది చాలా 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 సాఫ్ట్ ఉంటుంది, అది మీడియం లో ఉంటుంది అని చెప్పిన కదా. దిస్ ఇస్ ఆన్ ద లైటర్ సైడ్ అనమాట. నేను మీకు ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది లెహెంగా చేయించుకున్నాను, కానీ లాంగ్ ఫ్రాక్ చేయించుకున్నా బాగుంటుంది, నీ లెంత్ ఫ్రాక్ చేయించుకున్నా బాగుంటుంది. నేను స్కర్ట్ కింద స్కర్ట్ చేయించి పైన బ్లాక్ బ్లౌజ్ ప్లెయిన్ వేసుకుని ఇది దుపట్టలాగా వేసుకుందాము అనుకుంటున్నా, బట్ ఐఎమ్ నాట్ షూర్, ఇంకా నేను కటింగ్ ఇవ్వలేదు, ఇంకా అవ్వలేదు. కానీ వీడియో అప్లోడ్ చేసే లోపు నేను ఎడిట్ చేసి అప్పటికి అవుతుంది, ఎడిట్ చేస్తా, మీరు చూసేటప్పుడు మీకు పక్కన కనిపిస్తుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా పింక్ లైట్ పింక్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అనమాట. ఇది నార్మల్ పన్న, బట్ ఐ వుడెంట్ సజెస్ట్ దిస్ యాజ్ అ సారీ. క్రేప్ ఎప్పుడు శారీలు కట్టుకోవడానికి ట్రై చేయకండి, అంటే లైక్ ఫ్యాబ్రిక్స్ లాగా కొనుక్కున్నవి మీరు అట్లా కట్టుకోవడానికి ట్రై చేయకండి అని చెప్తున్నా. రఫుల్ చీరలా కట్టుకొని మీరు రఫుల్ చీర అసలే సజెస్ట్ చేయను, ఐఎమ్ సో సారీ. వాట్ ఐమ్ ట్రయింగ్ టు టెల్ యూ గైస్ ఇస్, ఇది నార్మల్ పన్న, మీరు కావాలి అనుకుంటే చీరలా కట్టుకోవచ్చు, కానీ మీరు ఐ వుడెంట్ సజెస్ట్ టు వేర్ దిస్ యాజ్ అ శారీ. లాంగ్ ఫ్రాక్ చేయించుకోవచ్చు, చిన్న పన్న అని చెప్పినా కదా, 6 meters తీసుకోవాలి నార్మల్ ప్యాటర్న్ అయితే. కానీ ఎక్కువ హైట్ ఉన్న హెల్దియర్ సైడ్ లో ఉన్న ఇంకొక మీటర్ ఎక్స్ట్రా తీసుకోండి. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 180 rupees పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్, కానీ మనకి సేల్ 80 rupees పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్. ద నెక్స్ట్ వన్ దట్ ఐ హ్యావ్ ఇస్ అ షిఫాన్ ఫ్యాబ్రిక్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది నార్మల్ పన్న, చీరలా కట్టుకోవచ్చు, రఫుల్ చీరలాగా చేయించుకోవచ్చు. రఫుల్ చీరలా కుట్టించుకోవాలి అనుకుంటే 8 meters తీసుకోండి, నార్మల్ గా చీరకి అయితే 6 meters తీసుకుంటే సరిపోతుంది. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్, వెరీ లైట్ వెయిట్, వెరీ సాఫ్ట్. నేను దగ్గరగా తీసుకొని చూపిస్తాను, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది నేను లాంగ్ ఫ్రాక్ చేశాను అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్ లాంగ్ ఫ్రాకా లేదంటే లెహెంగానా అని చెప్పి, కానీ నేను మీకు చీరలా కూడా కట్టుకొని చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. దీని ఫ్యాబ్రిక్ ఏమంటారు, ఇట్లా గ్రీన్ లైట్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ లో వైట్ చిన్న చిన్న లీవ్స్ లాగా ప్రింట్ వస్తుంది అనమాట. లాంగ్ ఫ్రాక్ చేసుకుంటే చుడీ హ్యాండ్స్ పెట్టుకోండి, చాలా 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 బాగుంటుంది. ఇది కూడా 6 to 7 meters తీసుకుంటే మీకు సెట్ అయిపోతుంది నార్మల్ పన్నా కాబట్టి. సో దిస్ ఇస్ ద 16th దట్ ఐ హ్యావ్. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 180 rupees పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్, కానీ మనకి సేల్ 130 rupees పర్ మీటర్ ప్లస్ షిప్. ద నెక్స్ట్ వన్ దట్ ఐ హ్యావ్ ఇస్
జార్జెట్ ఫ్యాబ్రిక్, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది లాస్ట్ సేల్ లోనే పెట్టి ఉండాలి, కానీ నేను ఇక్కడ తెచ్చి వీడియో చేయడం మర్చిపోయా, వీడియోలో ఇంక్లూడ్ చేయడం మర్చిపోయాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. మొత్తం పౌడర్ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా లెమన్స్ వస్తాయన్నమాట. ఇవి వెస్ట్రన్ డ్రెస్సెస్ కి చాలా బాగుంటాయి, నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్. నేను ఎట్లా ప్యాటర్న్ పెట్టబోతున్నానో నాకు తెలీదు. కోఆర్డ్ చేయించాను ఒకసారి, అంత క్రేజీగా అయితే నచ్చలేదు. వెస్టర్న్ నీ లెంత్ ఫ్రాక్స్ కానీ ఇలాంటి ఫుల్ ఫ్రాక్ చేసినా ఎట్లుంటుంది, నేను ఏం చేస్తున్నాను మీకు పక్కకి ఇంక్లూడ్ చేస్తానండి. ఇది వచ్చేసి పెద్ద పన్న, యూ కెన్ నాట్ వేర్ దిస్ యాజ్ అ సారీ. రఫల్ చీరలా కావాలి అనుకుంటే చేసుకోవచ్చు, నేను దగ్గరగా తీసుకొని చూపిస్తాను సాఫ్ట్ ఉందా ఎట్లుందా అనేది మీకు అర్థమవుతుంది. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. వెరీ 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 లైట్ వెయిట్ అండ్ వెరీ సాఫ్ట్. మీకు ఇంత ఇంత ఫ్యాబ్రిక్ ని నేను ఇంట్లో ఓన్లీ ఇట్లా పిరికిల్లో పట్టుకున్నా అంటే మీకు అర్థం అవ్వాలి అది ఎంత సాఫ్ట్ ఉంది, ఎంత లైట్ వెయిట్ అని చెప్పి. సో దిస్ ఇస్ ద 16th ఆర్ 17th ఫ్యాబ్రిక్ దట్ ఐ హ్యావ్. ఇది వచ్చేసి పెద్ద పన్న జార్జెట్ ఫ్యాబ్రిక్. ఇది లాంగ్ ఫ్రాక్ చేయించుకున్నా బాగుంటుంది, నీ లెంత్ వెస్ట్రన్ ఫ్రాక్స్ లాగా చేయించుకున్నా బాగుంటుంది. సో దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 180 rupees పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్, కానీ ఇది మనకి సేల్ 130 rupees పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ దట్ ఐ హ్యావ్ ఇస్ అ కాటన్ ఫ్యాబ్రిక్ పోల్కా డాట్స్. పోల్కా డాట్స్ లో జార్జెట్ కవర్ చేసినాం, క్రేప్ కవర్ చేసినాం, ఇప్పుడు కాటన్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. మొత్తం డస్టీ పింక్ ఆనియన్ పింక్ బ్యాక్గ్రౌండ్ లో ఖచ్చితంగా కెమెరా ఇది లైట్ గా చూపిస్తుంది, కానీ ఇది ప్రాపర్ ఆనియన్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో వైట్ పోల్కా డాట్స్ వస్తాయి అనమాట. ఇది ఇంకా కుట్టలేదు, నేను కుట్టమని చెప్పి ఇక్కడ రాసి పెట్టాను, ఇంకా కుట్టలేదు, కానీ ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని చెప్పి సెపరేట్ గా మళ్ళీ ఎందుకు కట్ చేయాలి అని చెప్పి ఉన్నదే తీసుకొచ్చా. సో నేను ఇది క్రాప్ టాప్ ఇంకా లెహెంగా చేయించుకుంటున్నా, ప్రింట్ ఆన్ ప్రింట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేర్ ఎనీ దుపట్టా. అట్లనే బాగుంటుంది, వెస్టర్న్ టైప్స్ లో కనిపిస్తుంది అనమాట. వేస్ట్ కొంచెం లూజ్ పెట్టుకొని, అప్పుడు నేను క్రీమ్ కలర్ లో ఒకటి కుట్టించుకున్నా కదా, లూరెక్స్ కాటన్ లూరెక్స్ పక్కకు పిక్చర్ ఇంకా ఇంక్లూడ్ చేశాను ఇక్కడో ఇక్కడో ఎక్కడో ఒక దగ్గర, మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పబోతున్నాను అని చెప్పి. ఇది కూడా వేసుకొని చూపిస్తా కాబట్టి యూ విల్ అండర్స్టాండ్. ఫ్యాబ్రిక్ వచ్చేసి నార్మల్ పన్న, నేను దగ్గరగా తీసుకొని చూపిస్తా ఒక లేయర్ ఓపెన్ చేసి కరెక్ట్ గా, అప్పుడు దెన్ యూ విల్ అండర్స్టాండ్ హౌ ఇట్ ఇస్ లుకింగ్. దీని క్యాంబ్రిక్ కాటన్ అంటారు, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అగైన్ లైట్ వెయిట్ అంటే నార్మల్ మంచి కాటన్ ఎట్లుంటాయి అట్లనే ఉంటుంది, క్యాంబ్రిక్ కాటన్ ఎట్లుంటుంది అట్లనే ఉంటుంది అనమాట. లైట్ వెయిట్ ఉంటుంది, ఇది నార్మల్ పన్నానే, కానీ యూ కెనాట్ వేర్ దిస్ యాజ్ అ సారీ. కట్టుకోవచ్చు అనుకుంటా, 5-1 కంటే తక్కువ వాళ్ళు ఎవరైనా చీరలా కూడా కట్టుకోవచ్చు. ఐ డిడ్ నాట్ ట్రై దిస్ యాజ్ అ సారీ, కానీ కట్టుకుంటే కూడా బాగానే ఉండొచ్చు. I don't know. నేను డ్రెస్ అయితే నేను ఖచ్చితంగా మీకు పక్కన పిక్చర్స్ ఇంక్లూడ్. దిస్ ఇస్ ద 16th వన్ దట్ ఐ హ్యావ్ అండ్ దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 190 rupees పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్, కానీ మనకి సేల్ లో 150 rupees పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్. ద లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్యాబ్రిక్ దట్ వీ హ్యావ్ ఇస్ అ క్రేప్ ఫ్యాబ్రిక్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది నార్మల్ పన్నా, నేను ఫ్యాబ్రిక్ దగ్గరగా తీసుకొని చూపిస్తాను. ఇది నార్మల్ పన్నా, చీరలా కట్టుకోకండి. 5-1 కంటే తక్కువ వాళ్ళు ఎవరైనా చీరలా కట్టుకోవచ్చు, బట్ ఐ వుడెంట్ సజెస్ట్ యూ గైస్ టు వేర్ దిస్ యాజ్ అ సారీ. రఫల్ చీరలాగా అయితే అసలే అవసరం లేదు. ఇది మీరు లాంగ్ ఫ్రాక్ చేయించుకోండి, స్లీవ్లెస్ అయితే బాగుంటుంది. చుడి హ్యాండ్స్ కానీ పెద్ద హ్యాండ్స్ కానీ పెట్టుకుంటే, ఇది పెద్ద 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 ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ప్రింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా వైట్ అండ్ గ్రే కాంబినేషన్స్ లో ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. సో ఇవన్నీ పెద్ద పెద్ద ప్రింట్ కాబట్టి చుడి హ్యాండ్స్ ఇట్లా పెద్ద పెద్దగా ఏదైనా పెద్ద డిజైన్స్ పెట్టించుకుంటే కొంచెం ఎక్కువ హడావిడి హడావిడిగా కనిపిస్తుంది. స్లో స్లీవ్లెస్ లకి బాగుంటుంది, అంటే చిన్న హ్యాండ్స్ కి బాగుంటుంది. యూ కెన్ ఆల్సో గో ఫర్ ఎల్బో హ్యాండ్స్, కానీ ఎల్బో దాటి వెళ్ళింది అని అంటే ఇంకా అది ఇట్స్ గోయింగ్ టు బి వెరీ హెవీ ఆన్ యూ, అంటే దట్ ఈస్ మై ఒపీనియన్. మీకు నచ్చితే మీరు పెద్దగా కూడా పెట్టుకోవచ్చు. నేను స్కర్ట్ చేయించబోతున్నాను, బ్లాక్ ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటాను, దుపట్టా కూడా దీంతోనే వేసుకుంటాను. ఫ్యాబ్రిక్ దగ్గరగా తీసుకొని చూపిస్తా ఎట్లుంది అనేది మీకు అర్థమవుతుంది. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది కూడా సాఫ్ట్, అంటే సాఫ్ట్ లో లెవెల్ చెప్పిన కదా, లో మీడియం హై అని చెప్పి, ఇది మీడియం లో ఉంటుంది. మరీ అసలు నెక్స్ట్ లెవెల్ సాఫ్ట్ కాదు, నెక్స్ట్ లెవెల్ హార్డ్ కాదు, ఇట్లా మధ్యలో ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ద 17th ఫ్యాబ్రిక్ దట్ వీ హ్యావ్. మీరు నార్మల్ హైట్ అయితే 5 meters స్కర్ట్ కి 3 meters దుపట్టాకి తీసుకుని బ్లాక్ ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రాక్ లాగా వేయించుకోవాలి అనుకుంటే 6 meters అయితే లాంగ్ ఫ్రాక్ కి సరిపోతుంది, నీ లెంత్ అయితే 5 meters తీసుకుంటే సరిపోతుంది. కానీ మీరు హెల్దీయర్ సైడ్ ఉన్నా లేదంటే కొంచెం ఎక్కువ పొడుగున్నా కూడా 1 meter ఎక్కువ తీసుకుంటే. సో దిస్ ఇస్ ద 17th ఫ్యాబ్రిక్ దట్ ఐ హ్యావ్. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 180 rupees పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్, కానీ మనకి సేల్ లో 100 rupees పర్ మీటర్ ప్లస్ షిప్పింగ్. ఐ ఫైనలీ ఫినిష్ రికార్డింగ్ దిస్ వీడియో. చాలా బద్ధకంగా స్టార్ట్ చేసిన, ఫినిష్ చేస్తాను చేయను అనుకున్నా, కానీ ఫినిష్ చేసిన. ద మెయిన్ పర్పస్ ఆఫ్ మీ మేకింగ్ దిస్ వీడియో ఇస్ మీకు వెబ్సైట్ లో కొనుక్కునేటప్పుడు సేల్ అంటే నార్మల్ గా కూడా పెట్టచ్చు, కానీ కొనుక్కునేటప్పుడు వెబ్సైట్ ఎట్లా కనిపిస్తుంది, అది కొనుక్కున్నాక ఎట్లా కుట్టించుకోవచ్చు, కుట్టించుకోవడానికి అంటే ఇప్పుడు ఫ్రాక్ కుట్టించుకోవాలి అనుకుంటే దానికి 8 meters పడుతుంది, లేదంటే అది వేసుకుంటే ఆ ఫ్రాక్ వేసుకుంటే అట్లా అనుకుని అది కుట్టించుకొని వేసుకుంటే ఎట్లా కనిపిస్తుంది అన్నది మీకు ఒక ఐడియా ఇవ్వడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తుంటాను ప్రతిసారి సేల్ పెట్టే ముందు. సో ఖచ్చితంగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నేను మళ్ళీ సేల్ డీటెయిల్స్ ఇంకొకసారి చెప్తాను. ఫ్రైడే రోజు నైట్ 8:00 కి ఈ వీడియో రిలీజ్ చేస్తాను, 8:30 వరకు వీడియో రిలీజ్ చేస్తాను అనమాట. సో మీరు చూసి మొత్తం మీరు ఏమేమి తీసుకోవాలి అనుకుని డిసైడ్ అయ్యాక సాటర్డే మార్నింగ్ 9:00 3rd 9:00 మార్నింగ్ సేల్ స్టార్ట్ అవుతుంది. మండే రోజు 9:00 నైట్ 9:00 సేల్ ఎండ్ అయిపోతుంది అనమాట.
షిప్పింగ్ పీరియడ్ వచ్చేసి 15 to 16 days పడుతుంది. ఎందుకంటే సేల్ కాబట్టి కొంచెం ఎక్కువ వస్తాయి కాబట్టి డిస్పాచ్ చేసి వాళ్ళు బయటకు ఫార్వర్డ్ చేసి అవన్నీ చేసే లోపల 15 to 16 days పడుతుంది. మీరు ఆర్డర్ సక్సెస్ఫుల్ అని రాగానే ఆర్డర్ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకోండి, సో దట్ మీరు మాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసినప్పుడు ఆ ఆర్డర్ నెంబర్ అడుగుతారు, ఆర్డర్ నెంబర్ చెప్తే మీకు ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ కి మీకు సెపరేట్ గా మెయిల్స్ మెసేజెస్ రావు. మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు అంటే మీ ఆర్డర్ డెలివర్ అయ్యేంత వరకు కొంచెం ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ ఉండండి. మీ డెలివర్ అయిపోయాక మీరు చూడకపోయినా ఏం కాదు, కానీ యూ హ్యావ్ టు బి వెరీ యాక్టివ్ కాదు, చూస్తూ ఉండండి. 15 to 16 days లో రాకపోతే వెంటనే యూ కెన్ మెసేజ్ DMs on Instagram, మీ ఆర్డర్ నెంబర్ ఇస్తే మీకు ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అట్లా ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ అంతా డిస్పాచ్ చేయగానే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పెడతామన్నమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద షిప్పింగ్ పీరియడ్. మీరు ఏమంటారు, మీరు తీసుకునే ఫ్యాబ్రిక్స్ మా దగ్గరే కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే మా అడ్రస్ 2 Navya ఎల్బీ నగర్ హైదరాబాద్ 5,74,00. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, పైన స్క్రీన్ మీద కూడా వచ్చేలాగా పెడతాను అడ్రస్ ఫార్మాట్. ఈ నా అడ్రస్ పెట్టి మీరు మీ నంబర్ పెడితే మీ నంబర్ కాల్ చేస్తాం. 3 to 4 days లో కాల్ చేసి మీ మెజర్మెంట్స్, మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, మీకు ఏ డిజైన్ కావాలి అవన్నీ మాట్లాడాక మేము పని స్టార్ట్ చేసి అవి మేము మా సైడ్ నుంచి మళ్ళీ డిస్పాచ్ చేసేస్తుంటాం అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద కస్టమైజేషన్స్. మీరు ఏదైనా తీసుకోవాలి అనుకుంటే యూ హ్యావ్ టు బీ రెడీ బై 9:00 ఇన్ ద మార్నింగ్, సాటర్డే మార్నింగ్ 9:00 వరకు మీరు రెడీగా ఉండాలి. సేల్ కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీస్ ఉంటాయి, సో అందరు రెడీగా ఉంటారు. మీరు క్విక్ గా లేకపోతే సోల్డ్ అవుట్ అయిపోతుంటాయన్నమాట. So this is all about the sale information. So that's it for today. I hope you all enjoyed watching this video. Enjoy cheyadam ayadu kachithanga help ayindi anukuntunnanu. Meeku kavalsina information anta mention chesina anukuntunna. Help ayithe matram don't forget to like, comment and subscribe to my channel, and I'll see you guys in my next video. Bye.